కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో భూకంపం వచ్చింది. ఉత్తర ఈశాన్య బెంగళూరులో భూ ప్రకంపనలు స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.3గా నమోదైంది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకటించింది. భూకంపం ఈ ఉదయం 7:09 వచ్చినట్లు ప్రకటించింది. భూకంప కేంద్రం భూమికి 20 కిలోమీటర్ల లోతున ఉందని స్పష్టం చేసింది. భూమి పొరల్లో సర్దుబాటు వల్ల ప్రకంపనలు వచ్చాయని తెలిపారు అధికారులు. భూ ప్రకంపనలతో ఉలిక్కిపడిన జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని ప్రకటించింది ప్రభుత్వం. ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, ప్రజలు ఇళ్లలోకి వెళ్లొచ్చని భరోసా ఇచ్చింది. కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో భూకంపం వచ్చింది. ఉత్తర ఈశాన్య బెంగళూరులో భూ ప్రకంపనలు స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.3గా నమోదైంది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకటించింది. భూకంపం ఈ ఉదయం 7:09 వచ్చినట్లు ప్రకటించింది. భూకంప కేంద్రం భూమికి 20 కిలోమీటర్ల లోతున ఉందని స్పష్టం చేసింది. భూమి పొరల్లో సర్దుబాటు వల్ల ప్రకంపనలు వచ్చాయని తెలిపారు అధికారులు. భూ ప్రకంపనలతో ఉలిక్కిపడిన జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని ప్రకటించింది ప్రభుత్వం. ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, ప్రజలు ఇళ్లలోకి వెళ్లొచ్చని భరోసా ఇచ్చింది.